49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాంగ్రెస్ బీజేపీలు దొందు దొందే అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మండిపడ్డారు. వేములవాడ నియోజకవర్గానికి వస్తున్న కేంద్ర మంత్రి, ఇతర బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని కళ్లారా చూడాలన్నారు. కేంద్ర మంత్రుల నియోజకవర్గాలు, తెలంగాణ గ్రామాలు, పట్టణాల మధ్య అభివృద్ధిలో తేడాను బేరీజు వేసుకోవాలని ఛాలెంజ్ చేశారు. ఇకనైనా బీజేపీ నేతలు అవసరమైన నిందలు, ఆరోపణలు మానుకోవాలని, ఓటర్లను అయోమయానికి గురి చేయకుండా రాజకీయ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ పర్యటించారు. వేములవాడ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి కృష్ణ లాల్ అనేటువంటి వ్యక్తి ఈరోజు సాయంకాలం వస్తున్నాడు. రేపు కూడా ఇక్కడ సమావేశాలు, అదేవిధంగా ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక కేంద్ర మంత్రి వాళ్లకు అలాట్ చేశారు, వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. రాజకీయ పార్టీ ఇన్ఛార్జ్ చేసుకోవడం కానీ లేకపోతే పార్టీ నిర్మాణం కోసం రావడంలో మేమేం తప్పుపట్టడం లేదు. కేంద్ర మంత్రి వస్తున్నాడు కదా, తెలంగాణలో అభివృద్ధిని మీ కళ్ళతో చూడండి అంతే. చూసి మీ రాష్ట్రం ఏమి ఇస్తున్నదో దాంతో కంపేర్ చేసి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు చెప్పండి. అంతే, అంతకంటే నేను చెప్పేది ఏంటి. ఎవరైనా వంకర్ టింకర్ మాట్లాడితే నేనే వస్తాను మీ దగ్గరికి, చర్చిద్దాం. మీ రాష్ట్రంలో మీ నియోజకవర్గం ఏది, మీ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగింది, మా రాష్ట్ర అభివృద్ధి కమా చర్చకు పెడదాం. ఈ రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ దొందు దొందే అనవసరంగా నిందలేసి ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొంది ఓటర్ మహాశయుల్ని గందరగోళపరుస్తున్నారు. సూటిగా నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మీ రాష్ట్రాలతో పోల్చి చూసుకోండి. ఇంకో నిన్న ఊలబెట్టిండ్రు ఎక్కడ, మహారాష్ట్రలో మొన్న ఊలబెట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఎక్కడ కర్ణాటకలో, అంతకుముందు మధ్యప్రదేశ్లో కూలగొట్టి మళ్ళీ మీరు అంత కుట్రపూరితంగా మీరు మూడు నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది బీజేపీ, ప్రభుత్వాన్ని కూల్చేయడము, అధికారంలోకి రావడం. కాబట్టి అవన్నీ కూడా చూడండి, మీరు మీ రాష్ట్రాలతో మా తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చి చూడండి. సాయంకాలం పూట మీరు కేంద్ర కార్యవర్గ సమావేశాలనే కదా మీ బీజేపీది నోవాటెల్లో పెట్టుకున్నారు. సాయంకాలం కూడా ఒకసారి ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని మొత్తం రాత్రి కూడా చూసారు. ఈ హర్యానా మంత్రి ఎవరైతే స్పోర్ట్స్ మంత్రి సిరిసిల్ల జిల్లాకు వస్తున్నాడో స్ట్రేట్గా వచ్చి వీర్నపల్లికి రావాలి. వచ్చి చూడు, వీర్నపల్లి అడవిలో వస్తుంటే ఏమో పడుతుంది, ఇది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, నర్సరీ, పూల తోటలు, రోడ్లు, తదనంతరము ఇక్కడ స్కూళ్ళు, పాఠశాలలు, మొత్తం గిరిజన తండాలు, గిరిజన ప్రాంతాలు, తండాలో రోడ్లు, తండాలో నీటి సౌకర్యం, మిషన్ భగీరథ, ఇవన్నీ చూడండి మీరు. మేము చేసి చూపించడం, మాటలు చెప్తలేము. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇదంతా కూడా వెనకబడ్డ ప్రాంతమని మీరే చెప్పారు, మీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశంలో వెనకబడ్డ జిల్లాలు 150 ఉంటాయి, 9 తెలంగాణ జిల్లాలు ఉన్నాయి 2014లో. అభివృద్ధిలో కూడా అవి కూడా ముందు వరుసలోకి వెళ్ళినాయి. ఇప్పుడు రాజకీయంగా స్పష్టత మేము ఇచ్చినాం, మీరు ఇవ్వాలి. ఎవరైతే పర్యటిస్తున్నారో కేంద్ర మంత్రులు, ఇది ఐఎమ్ ఛాలెంజింగ్.